హాయ్ వ్యూవర్స్, 10th వీక్ ఎలిమినేషన్ గురించి మనం ముందే ఎక్స్పెక్ట్ చేసాము ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అని. సో అదే జరిగినట్టు మనకి తెలుస్తూ ఉంది. ఇక్కడ చూసుకుంటే నామినేషన్స్లో ఉన్న 5 మెంబర్స్లో కాజల్ లీస్ట్లో ఉన్న కారణంగా ఓటింగ్ పరంగా అయితే కాజల్ ఎలిమినేట్ అవుతుంది. కానీ ఈ వీక్ అయితే నో ఎలిమినేషన్ ఉండొచ్చు 99% అనే మనం ఎక్స్పెక్ట్ చేసాము. సో అదే జరిగింది. ఎందుకనంటే దానికి రీజన్ కూడా అందరికీ తెలిసిందే, జెస్సీకి హెల్త్ ఇష్యూ కారణంగా జెస్సీని హౌస్ నుంచి పంపించేయడం జరిగింది. సో లాస్ట్ సీజన్లో నోయల్ని పంపించేసినప్పుడు కూడా నో ఎలిమినేషన్ ఇచ్చారు. ఇక అలాగే ఈ సీజన్లో జెస్సీని పంపించినందువలన ఈ వారం నో ఎలిమినేషన్. ఇక ఇక్కడైతే జెస్సీ వెళ్ళిపోయే ముందు జెస్సీకి ఇష్టమైన వారిని సేవ్ చేసి వెళ్తాడు, అది ఎవరో మనకి తెలుసు, సిరి. ఇక జెస్సీని అలా స్టేజ్ మీద చూసిన తర్వాత అయితే హౌస్ మేట్స్ అందరూ కూడా ఎమోషనల్ అవుతారు. సో అందులోనూ సిరి షణ్ముఖ్ అయితే ఇంకా ఎమోషనల్ అయిపోతారు. ఇక సిరిని సేవ్ చేయడంతో తను హ్యాపీ ఫీల్ అవుతాడు జెస్సీ. ఈ వారం నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి అయితే లాస్ట్ వరకు కూడా నో ఎలిమినేషన్ అని తెలియదు. ఇక లీస్ట్లో అయితే మానస్, కాజల్ ఉన్నారు కాబట్టి వీరిద్దరినే డేంజర్లో నిలబెట్టడం జరుగుతుంది. సో వీరిద్దరికైతే టెన్షన్ క్రియేట్ చేస్తారు. ఇది నేను నిన్న వీడియోలో కూడా మీకు చెప్పాను, వీరిద్దరి మధ్య టెన్షన్ క్రియేట్ చేసి ఇక లాస్ట్లో ట్విస్ట్ ఇస్తారు అని. సో అదే జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఇదైతే రేపటి ఎపిసోడ్లో జరుగుతుంది. ఇక జెస్సీ త్వరగా కోలుకోవాలని బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులు అందరూ కోరుకుంటున్నారు. సో గెట్ వెల్ సూన్ జెస్సీ. జెస్సీకి ఫైటింగ్ స్పిరిట్ ఎక్కువగా ఉంది కాబట్టి తనైతే లైఫ్లో మంచి పొజిషన్లో ఉంటాడు అని కోరుకుంటున్నాను. ఇక ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.